హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నారో వారందరికీ డబుల్ ధమాకా అని తీసుకురావడం జరిగింది. ఇక ఈ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక అంతకంటే ముందుగా గత వర్షాకాలంలో వర్షాలకు నష్టపోయిన రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే నష్టపరిహారాన్ని అందించడం జరుగుతుంది. ఇక ఆర్బీఐతో మాట్లాడి బడ్జెట్ను అయితే ఈ సెప్టెంబర్లో బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టబోతుంది. ఇక దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళ రైతులు ఉన్నారో వారందరూ ఎంతో ఆశగా ఎదురు చూసేది అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని విడుదల చేస్తామనే లోపే వర్షాలు కురవడంతో చాలామంది రైతులు విపరీతమైన పంట నష్టపోయారు, జనజీవనం స్తంభించిపోయింది. మొత్తం వర్షాల వల్ల అయితే చాలా నష్టాలు అయితే జరగడం జరిగింది. ఇక ఆ నష్టాలని దృష్టిలో పెట్టుకొని వారికి నష్టపరిహారాన్ని అందించడానికి అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఎవరైతే ఎంత నష్టపోయారో అంటే జూన్లో నష్టపోయిన రైతులకు అయితే నష్టపరిహారాన్ని అందించింది. ఆ నష్టపరిహారాన్ని తీసుకునే లోపే మళ్ళీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించడంతో అకాల వర్షాల వల్ల అయితే పంటలు విపరీతమైన పంటలు నష్టపోయారు. ముఖ్యంగా వరి, పత్తి, మిర్చి ఇలా రకరకాల పంటలు అయితే నష్టపోయారు. ఇక ఎవరు ఎంత పంట నష్టపోయారో పంట నష్టపరిహార నమోదును చేసుకోవడం జరిగింది. ఇకే రైతులు వరి అయితే ఇన్ని ఎకరాలు నష్టపోయారు అని, మిర్చి, పత్తి అని ఇంత అని రాయడం జరిగింది. దాదాపు 10,000 నుంచి 40,000 వరకు అయితే రైతులకు నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక బడ్జెట్ను ప్రవేశపెట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి బడ్జెట్ను అనేది ఆమోదించి ఈ మనకు పంట నష్టపరిహారాన్ని అందజేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా పంట నష్టపోయి వారు నమోదు చేసుకోకపోతే మీరు మీ దగ్గరలోని వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి పంట నష్టపరిహారాన్ని నమోదు చేసుకోండి. మళ్ళీ వర్షాలు తగ్గాయనే లోపే మళ్ళీ 5, 6, 7 లోపు ఆయుగుండం ఏర్పడే అవకాశం ఉంది అని, వర్షాలు కురిచే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మీకు పంట నష్టపరిహారాన్ని అందించడానికి ఆర్బీఐ నుండి నిధులు స్వీకరించి మీకు పంట నష్ట పరిహారాన్ని అందించబోతుంది. ఇంకా ముఖ్యంగా రైతులు ఎదురు చూసేది అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది. మొదటి విడత 7,000 రూపాయలు, పిఎం కిసాన్ సమ్మాన్ యోజన 2,000, మొత్తం 9,000 రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా ఇంకా విడుదల చేయలేకపోయింది. కాబట్టి ఈ నెల చివరి వారం నుంచే లేదా వచ్చే నెల నుంచి అయితే ఈ అన్నదాత సుఖీభవ ద్వారా 9,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు చెప్పడం జరిగింది.